కార్పొరేటర్ తన అనుచరులు బీజేపీ నిర్వహిస్తున్న కార్నర్ మీటింగ్ లో బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. మహిళలను కూడా చూడకుండా దాడి చేశారు. బీజేపీ కార్యకర్తలపై ఎంఐఎం గుండాలు దాడి చేస్తుండగా పోలీసులు అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహించారని కాళాపత్తర్ పోలీస్ స్టేషన్ కి ఎంఐఎం కార్యకర్తలు చేరుకున్నారు. బీజేపీ ఎంఐఎం కార్యకర్తలు ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేతలపై దాడి చేసిన ఎంఐఎం కార్పొరేటర్పై చర్యలు తీసుకోకుంటే మెమెంటో చూపిస్తామని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. కాళాపత్తారులో బీజేపీ నేతలపై దాడి జరిగినప్పుడు ఇన్స్పెక్టర్ అక్కడే ఉన్నారని, దాడి ఆపకుండా స్థానిక కార్పొరేటర్కు మద్దతుగా నిలవడం ఏంటని ప్రశ్నించారు. ఆ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసి అక్కడున్న పోలీసులందరిపై చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. అసలు ఓల్డ్ సిటీలో లా ఆర్డర్ ఉందా, లేదంటే ఎంఐఎం గుండాల రాజ్యం నడుస్తోందా అంటూ రాజాసింగ్ మండిపడ్డారు. మన రామనాథపుర తాడబంద్ మోచి కాలనీలో సమావేశం జరుగుతుండగా ఎంఐఎం కార్పొరేటర్ ఎంఐఎం గుండెలు ఏదైతే వచ్చి మన సమావేశం మీద దాడి చేసిందో, ఇంకా దాంతో పాటు మన ఎస్హెచ్ఓ గారు ఏ విధంగానైతే వివరించిందో దానికి వివరణ ఇవ్వడానికి మనకు మన మధ్య డీసీపీ గారు వచ్చిండ్రు. ఆయన మన పూర్తిగా హామీ ఇస్తా అని అంటున్నారు, హామీ ఇస్తున్నారు. ఏమంటే ఎస్హెచ్ఓ గారి మీద కూడా చర్య తీసుకుంటారు, ఇంకా కార్పొరేటర్ గారి మీద కూడా మనం ఏ విధంగానైతే ఆయన మీద చర్యలు తీసుకోవాలనుకుంటున్నామో దానిపై కూడా మనకు హామీ ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మన సొంతం డీసీపీ గారు సాయి చైతన్య గారికి మాట్లాడాల్సి ఉంటుంది. ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. ఏ సెక్షన్ పెడుతున్నా కూడా ముందే మనం డిస్కస్ చేస్తున్నాం. కంపల్సరీ జరిగిన ఇన్సిడెంట్ మీద యాక్షన్ కంపల్సరీగా ఉంటుంది. ఇది నా సైడ్ నుంచి అందరికి అభిప్రాయం ఇస్తున్నాను. ఈ ఎఫ్ఐఆర్ యాక్షన్ ఎట్లా ఉంటుందో మీరే చూస్తారు. సెకండ్ థింగ్, ఎవరైతే పోలీస్ వాళ్ళు మిస్బిహేవ్ చేశారో, ఒక్కరు అని కాదు, ఎవరైతే మిస్బిహేవ్ చేశారో, ఎవరైతే అక్కడ ముందు కూడా యాక్షన్ చేయలేదో వాళ్ళ మీద కంపల్సరీగా యాక్షన్ జరుగుతుంది. తీసుకుంటే ఆల్రెడీ రిపోర్ట్ కూడా చేశాను. కంపల్సరీ జరిగిన యాక్సిడెంట్ మీద యాక్షన్ కంపల్సరీగా ఉంటుంది. ఇది నా సైడ్ నుంచి అందరికి అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఈ ఎఫ్ఐఆర్ లిస్ట్ చేసి దాని మీద యాక్షన్ ఎట్లా ఉంటుందో మీరే చూస్తారు. సెకండ్ థింగ్, ఎవరైతే పోలీసు వాళ్ళు మిస్బిహేవ్ చేశారో, ఒక్కరు అని కాదు, ఎవరైతే మిస్బిహేవ్ చేశారో, ఎవరైతే అక్కడ ఉండి కూడా యాక్షన్ చేయలేదో వాళ్ళ మీద కంపల్సరీగా యాక్షన్ జరుగుతుంది. ఇది కూడా జరుగుతుంది. ఆల్రెడీ రిపోర్ట్ కూడా చేశాను. అదే పట్టు దాని మీద రివ్యూ ఛార్జ్ మేము వారికి కరెస్పాండింగ్ ఇస్తాం. రసూల్పుర డివిజన్లో కాళాపత్తా పోలీస్ స్టేషన్ లిమిట్ కాళాపత్తర్ ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్నల్ మీటింగ్ జరిగితే ఎంఐఎం కార్పొరేటర్ వచ్చి దాడి చేసిండు, వర్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసిండు. కాళాపత్తర్ పోలీస్ స్టేషన్ లిమిట్ రసూల్పుర డివిజన్లో ఈ దారుణం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఒక ప్లాన్ చేసుకుంది. కేంద్రం నుంచి వస్తున్న తెలంగాణకి నిధులు కానీ, కేంద్రం తీస్తున్న మంచి స్కీమ్లు అది ప్రజల వరకు వెళ్ళాలి. ఆ కార్నల్ మీటింగ్ పెట్టే మనం ప్రజల్లో ఒక అవగాహన తీసుకొని రావచ్చు అని ఒక మంచి ప్లాన్ చేసుకున్నారు. రసూల్పురాలో మీటింగ్ జరుగుతుంది. మధ్యలోనే లోకల్ కార్పొరేటర్ ఎంఐఎం కార్పొరేటర్ ఒక ఫాల్తూగాడు ఉన్నారు. ఆయన వచ్చి మొత్తం చీరలు పలగొట్టిండు. మహిళలు కూడా చూడకుండా వర్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసిండు. బీజేపీ అధికారుల పైన దాడి చేయడానికి వచ్చిండు. ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు లోకల్, కానీ ఇన్స్పెక్టర్ ఉండి ఆ కార్పొరేటర్కే సపోర్ట్గా నిలబడిండు. ఇన్స్పెక్టర్ అక్కడ ఉండి ఎంఐఎం కార్పొరేటర్ తిడుతుండు, కానీ ఎంఐఎం కార్పొరేటర్కి అయినా ఏం చెప్తలే, కానీ బీజేపీ అధికారులకి అక్కడ నుంచి తరిమి తరిమి ఆయన ఇట్లా దొబ్బి ఆయన నడవ